అభిమానంతో పార్టీ చేరినాము. రైతులకు న్యాయం జరుగుతాయని చేరినాము జగన్మోహన్ రెడ్డి పార్టీలో. మీరు గతంలో ఏ పార్టీలు ఉన్నారు? టీడీపీలో ఉన్నారు. మరి టీడీపీలో నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వచ్చారు? ఈరోజు బనగానపల్లి మండలం, కాపులపల్లి, అదేవిధంగా కయ్యప కోయలకుంట మండలం సౌదర్తిన్న, సంజావన మండలం రామిరెడ్డిపల్లె, అదేవిధంగా బనగానపల్లి మండలం
తమిడపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 150 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి. అదేవిధంగా మరి పంటలకు సంబంధించి ఈరోజు పండించిన పంటకు ధర లేక ఈరోజు ఈ యొక్క అప్పుల పాలయ్యి రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ధరల స్థిరీకరణ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మరి ఆ పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు రైతుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడవు, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లభించదు. కాబట్టి మరి ఈరోజు రైతులందరూ కూడా ప్రతి గ్రామంలో రైతు కుటుంబాల వారు ముఖ్యంగా అందరూ అన్ని కులాల వారు మతాల వారు అందరూ కూడా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చాలా సంతోషం. మరి ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారంటే మరి ఈరోజు మా మీద ఉన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ప్రతి ఒక్కరికి తపన ఉంది. కాబట్టి ఈరోజు పార్టీలో చేరుతూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు మళ్ళీ రాజన్న రాజ్యం మే 23వ తేదీ తర్వాత ఖచ్చితంగా రాజన్న రాజ్యం వస్తుంది. ప్రజలు ఏదైతే కలలు కన్నారో, రైతులు ఏదైతే కలలు కన్నారో, ఖచ్చితంగా వాళ్ళ కలలన్నీ కూడా నిజమయ్యే విధంగా మరి రైతు ప్రభుత్వంగా ఇది నిలబడిపోతుంది. మరి ధరల స్థిరీకరణ అయితేనేమి మరి పంట వేసినప్పుడు ఏదైతే ధర నిర్ణయిస్తామో ఆ ధర ప్రకారంగా పంట వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మరి ఆ ధర ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలో కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించి చాలా వరకు రైతులు చాలా వరకు కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఎస్ఆర్బీసీకి సంబంధించి ప్రతి ఎకరాకు కూడా నీళ్లు పాటించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఎస్ఆర్బీసీకి నీళ్లు వస్తామన్నా కూడా చివరి ఆయకట్టుకు మాత్రం నీళ్లు రావడం లేదు. కాబట్టి ప్రతి ఎకరాకు కూడా నీళ్లు పాటించే కార్యక్రమం చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తాం.